Hi, welcome to my channel. BJP adugujadale Congress ki charanyama jarugutunna parinamalu chustunte alage unnayi anipistundi. Congress party ki yuvaraktam anna yuva nayakatvam anna endukanta bhayam prashninche swarani aa party adhinayakatvam bharinchalekapothunda sontha gutloni asantushtulaku saddi cheppi party paristhitulanu chakkadiddukolani daruna paristhitulloki Congress adhinayakatvam padipoyinda. पार्टी अंतर्गत परिणामालु विविध राष्ट्रालो आ पार्टी पनितीरुनु परिशीलिंचे वारिकी ई अनुमानालु कलगकमनम कांग्रेस पार्टी अंतर्गत व्यवहारालनु सुनिश्चितंगा परिशीलिंचे वारिकी ओ विषयं स्पष्टंगा अर्थमवुतोंदि कांग्रेस पार्टी जवनास्वालनु वदिलेसी वृद्ध जंबूकालनु नम्मुतोंदन्नदि निजं राहुल गांधी नायकत्वानिकि इब्बंदुलु तलेत्तरादन्न सोनिया अभिमतं लांटि कारणालु एवैना एन्नैना उंडोच्चु गाक कांग्रेस पार्टी भावितर नायकुलतो संबंधालनु पूर्तिगा तेगदिंपुलु चेसुकुंटुंदन्नदि निजं पार्टीलो युवतराने लेकुंडा चेसुकुंटुंदन्नदि वास्तवं इदि पार्टीनी मूडो तरानिकि दूरं चेस्तुंदनडंलो ए मात्रं संदेहं लेदु मरि इप्पुडु आ पार्टी मुंदुन्न परिष्कारं एमिटि कांग्रेस वादुलकु आ पार्टीलो मिगिलिन कोंतमंदि अभिमानुलकु कास्त इब्बंदिगा अनिपिंचोच्चु कानी तानु अमितंगा द्वेषिंचे बीजेपी अनुसरिस्तुन्न विधानालनु तूचा तप्पकुंडा अनुसरिस्ते कांग्रेस पार्टी कोंतैना ऊपिरि पोसुकोने अवकाशं उंटुंदी नम्मशक्यंगा लेकुन्ना इदि निजं कांग्रेस लोनि युवनायकुलु राहुल गांधीनी दाटी वेल्तारेमो आयन अधिकारान्नि एप्पटिकैना सवाल चेस्तारेमो अन्न भयं सोनिया गांधीलो उंदन्नदि राजकीय वर्गाल्लो प्रचारं जरुगुतोंदि अंदुके पार्टीलोनि चरिष्मा उन्न युवनेतलनु ओक्कोक्करिगा बयटिकि नेट्टेस्तुन्नारनि अंटुन्नारु ताजागा मध्यप्रदेश्कि चेंदिन ज्योतिरादित्य सिंधिया अदिति सिंग ఇప్పుడు రాజస్థాన్ నుంచి సచిన్ పైలట్లను ఇలాగే పొగబెట్టి మరీ పంపేశారన్నది సత్యం బయటికి వచ్చిన వాళ్ళు తమ యువరక్తానికి విలువ ఇవ్వలేదని కష్టపడ్డ ముఖ్యమంత్రి పెట్టాన్ని కట్టబెట్టలేదని ఆరోపించే వాళ్ళే ఇక్కడ ఓ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ చెప్పిన ప్రకారం ఆయన పిసిసి అధ్యక్షుడయ్యాక 14 ఏళ్ళు ఎదురు చూస్తే గాని ముఖ్యమంత్రి పీఠం దక్కలేదట అంటే వయసుడిగాకే పదవులు దక్కుతాయేమో గాని సొంత చరిష్మా ఉన్న అన్ని మూసుకొని కూర్చోవాలన్న భావం ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ శాటిలైట్ యుగంలో ఇది సాధ్యమా యువకులు పాతతరం వారంతా ఓపిగ్గా ఉండగలుగుతారా ఇదే యువతరం విషయంలో బీజేపీ తనదైన వినూత్న శైలిలో వెళ్తోంది యువనేతలను తయారు చేసుకుంటూ వారికి ఉన్నత పదవులు దక్కేలా మెంటరింగ్ చేస్తూ బీజేపీకి వారితో విడదీరాని బంధం వేసేలా పాటుపడుతోంది పైగా పార్టీని విమర్శిస్తూ జనంలో క్రేజ్ ని సంపాదించుకునే వారిని కూడా తమ గూటికే వచ్చేలా వారికి పార్టీకి విడదీయరాని బంధం ఏర్పడేలా కృషి చేస్తోంది ఉదాహరణకి 2017 లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ ప్రసాద్ మౌర్య దినేష్ శర్మలు ఆ రాష్ట్రంలో బీజేపీ విజయానికి విపరీతంగా శ్రమించారు అయితే పార్టీ అధినాయకత్వం మహంత్ గోరఖనాథ్ మఠానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది ఇతను మొదట్లో బీజేపీ పైనే విమర్శలు గుప్పించేవాడు హిందీ యువవాహిని ద్వారా యువతను చేరువ చేసుకున్న ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ భావాలే ఉన్న బీజేపీ వైఖరిని మాత్రం దుమ్మెత్తి పోసేవాడు ఆ సందర్భంలో మోదీ షాలు ఇతన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు తద్వారా యువతలోను హిందూ ఓటు బ్యాంకులోను బీజేపీకి ఎదురేలేకుండా చేసుకోగలిగారు ఇలాంటిదే మరో ఉదాహరణ చెప్పుకోవాలంటే స్మృతి ఇరానీ గురించి ప్రస్తావించక తప్పదు 2002 సంవత్సరంలో గుజరాత్ లో జరిగిన అల్లర్లకు నిరసనగా ఈమె ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడింది అలాంటి నేతను ఆమెలోని ఫైర్ ని గుర్తించిన బీజేపీ నాయకత్వం స్మృతి ఇరానీని పార్టీలోకి చేర్చుకుంది కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది అంతేనా మొన్నటి 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేధి నుంచి పోటీ చేయించి రాహుల్ గాంధీని ఓడించి జైంట్ కిల్లర్ల ఆమెను ప్రపంచం ముందు నిలబెట్టింది ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డు భావి లీడర్ అని చెప్పుకునే ప్రియాంక వాద్రా ఆపసోపాలు పడ్డ అమేధీలో సోదరుడి ఓటమిని ఆపలేకపోయింది రాహుల్ ఓటమి ద్వారా ప్రియాంక వాద్రా చరిష్మా గణనీయంగా తగ్గిపోయిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు అదలా ఉంచితే తమతో విభేదించిన వారిని వ్యక్తిగతంగా ఎదిగేలా చేయడమే కాకుండా పార్టీతో వారికి విడదీయరని బంధం ఏర్పడేలా చేయగల దమ్ము ప్రస్తుత కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉందా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే జాతీయ పార్టీల అధినాయకత్వాలకు రాష్ట్రాల్లోని నాయకులకు గ్రిప్ ఉండాలి వారితో సత్సంబంధాలు ఉండాలి అసంతృప్తి ప్రబలకుండా చూసుకుంటూ ఉండాలి ఈ విషయంలో బీజేపీ సరైన పందాలోనే సాగుతుంది ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్ని తామే కృషి చేసిన మౌర్య శర్మలను కాదని పార్టీ అధిష్టానం
యోగి ఆదిత్యనాథ్ని సీఎం పీఠం కూర్చోబెట్టింది. మౌర్య శర్మలను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా నియమించింది. అయితే వాళ్ళిప్పటి వరకు తమ నాయకుడిపై ఎటువంటి విమర్శలు చేయలేదు, అసంతృప్తిని వెళ్ళగక్కలేదు. పైగా ఆ పార్టీపై అమితమైన విశ్వాసాన్ని చెబుతూ పార్టీ ఏ పని చెప్పినా చేస్తామంటున్నారు. అదే కాంగ్రెస్ నేతలైతే పార్టీ అప్పగించే పని అని కాక పార్టీ అప్పగించే పదవి అని ఉండేవాళ్ళు. బీజేపీపై అమిత్ షాకు ఉన్న పట్టే దీనికి కారణమంటే అతిశయోక్తి కాదు. అలాగే అస్సాంలో హిమాంత్ బిశ్వ శర్మ కథ కూడా ఇలాంటిదే. ఈయన కాంగ్రెస్లో ఉండగా తరాల మార్పుని అంగీకరించాలి మేడం అని అధినేత్రి సోనియాతో అన్నాడట. దాంతో అతను కూడా రాహుల్కి అడ్డంకి అనుకున్నారో ఏమో, ఆయన్ను కూడా బయటికి వెళ్లేలా పొగబెట్టారు. ఆయన్ను పక్కన పెట్టి 80 ఏళ్ల తరుణ్ గగోయ్ని ముందు పెట్టింది. దీంతో బిశ్వశర్మ కోపంతో బీజేపీలో చేరారు. 2016లో అస్సాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి బిశ్వశర్మనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అన్నీ తానే పనిచేసిన బిశ్వశర్మ తన సత్తాను చాటుకుంటూ బీజేపీని అధికార పీఠానికి చేర్చారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కాలే పెట్టలేదు అన్న వాదనను చరిత్ర తిరగరాశారు. యువరక్తానికి వృద్ధ నాయకత్వానికి తేడా ఏంటో బీజేపీ గుర్తించినట్టుగా కాంగ్రెస్ గుర్తించకపోవడమే వారి పరాజయానికి, పార్టీ పతనానికి కారణమంటే అతిశయోక్తి కాదు. బీజేపీ ఎప్పటికప్పుడు తర్వాతి తరం నాయకులను తయారు చేసుకుంటూ వారిని తీర్చిదిద్దుకుంటూ ఓ చక్కటి మెంటార్లా వ్యవహరిస్తూ వస్తోంది. దీనికి ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంది. ఈ పార్టీ తీర్చిదిద్దిన వారిలో మనోహర్ పారికర్, అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, రామ్ మాధవ్, మురళీధరరావు మొదలైన వాళ్ళున్నారు. కర్ణాటక ఎపిసోడ్లో యడూరప్ప ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడంలో మురళీధరరావు మంత్రాంగం అందరికీ తెలిసిందే. ఛత్తీస్గఢ్లో సరోజ్ పాండే, మధ్యప్రదేశ్లో కైలాస్ విజయ్ వర్గీయ, జార్ఖండ్లో అర్జున్ ముండా వీరంతా బీజేపీ నాయకత్వం తీర్చిదిద్దిన నాయకులే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి పూర్తి విభిన్నం. తనను సీఎంని చేయకుంటే పార్టీ నుంచి బయటికి వెళ్తాను అని అన్నాడో లేదో, ఇక ఆయనపైన బురద జల్లే కార్యక్రమాన్ని అధినాయకత్వం మొదలుపెట్టేసింది. ఆయన నుంచి పదవులన్నీ లాగేసుకొని గెంటేయడమే కాదు, ఏవేవో టేపులున్నాయంటూ అతన్ని ఎనికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అయితే పైలట్ ఓ క్రూరుడు అన్న ఇమేజ్ తెచ్చేందుకు ఆపసోపాలు పడుతోంది. చొరవ తెలివి ఉండి కష్టపడగలిగిన యువనాయకులు వెళుతున్న కొద్దీ పార్టీలో ఆ మేర లోటు ఏర్పడుతూనే ఉంటుంది. అది ఎలా పెరుగుతూ వెళుతూ పోడ్చలేని అగాధంలా మారుతుంది. ఓ తరాన్ని దూరం పెట్టేస్తే ఇక పార్టీకి తర్వాతి తరంతో కనెక్టివిటీ ఎక్కడుంటుంది? అలాంటి పార్టీ ఎలా మనగలుగుతుంది? ఇలాంటి దశల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్న పరిష్కారం పటిష్ట నాయకత్వంగా రూపొందడం, యువతరాన్ని ప్రోత్సహించడం, పైగా గెలిపే పరమావిధిగా వ్యూహాలతో పనిచేసుకుపోతున్న మోదీ షా ద్వయాన్ని ఎదుర్కోవడం అత్యంత కష్టమైన పరిస్థితుల్లో కనీసం వారి వ్యూహాలను కాపీ కొట్టగలిగితే కాంగ్రెస్కు కొద్దిపాటి ఊపిరైనా మిగులుతుంది.